సమాజంలో చాలామందికి ఆర్థిక సమస్యలతోని ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సమాజానికి కేవలం ఓదార్పు ద్వారా కాకుండా ఓదార్చే మాటల కన్నా సహాయం చేసే చేతులు మిన్నటువంటి గొప్ప నినాదంతో మరి జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక ముఖ్యమైన 3 కార్యక్రమాల ద్వారా ఈ సేవా సమితి కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నట్లు చెప్పడంలో ఎంతో ఆసక్తి లేదు. అలాగే ఈ రోజున మేడిపల్లి గ్రామానికి దగ్గర సమీపంలో వల్లంపల్లి గ్రామంలో ఉన్నటువంటి అందే రాజేందర్ కీర్తిశేషులు అందే రాజేందర్ లలిత గారుల పుత్రిక యొక్క వివాహము 23 తారీఖున జరగబోయే వివాహానికి ఈ రోజున ఈ సేవా సమితి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ, అలాగే జగిత్యాల పట్టణం చెందినటువంటి అల్లం లక్ష్మణ గారి కుమార్తె అల్లం సౌమ్య గారికి కూడా ఈ రోజున 23 తారీఖు జరిగినటువంటి పెళ్లికి ఈ రోజున ఈ సేవా సమితి 10,000 రూపాయల ఆర్థిక సహాయం ఇస్తూ, ఇద్దరికీ సరి 10,000 చొప్పున 20,000 రూపాయలు ఈ సేవా సమితి ఈ రోజున మన జగిత్యాల పట్టణ పిల్లల వైద్య నిపుణులు మోర సుబ్బర్ గారి, అలాగే జగిత్యాల పట్టణ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తిరుపతి జితేంద్ర గారి వారి అస్తమచే ఈ రోజున వారి 10,000 రూపాయల చెక్ను అందించడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలతో ఈ సేవా సమితి వివాహంకి కాకుండా కూడా మరి విద్యకు కూడా ఎవరైతే ప్రతిభ కలిగి ఉండి మరి పై చదువులు చదవలేనటువంటి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి కూడా ఈ సేవా సమితి పూర్తి సహసహకారాలు కూడా అందించడంలో ముందని తెలుస్తూ, మరి చివరి అంతిమ దహన సంస్కారాలకు కూడా ఈ సేవా సమితి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ కూడా కర్మకాండలకు వచ్చినటువంటి నిత్యావసర బస్సులను కూడా ఈ సేవా సమితి అందించడంతో ముందుందని తెలియజేస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాల్లో గతంలో నెలకు ఒక కార్యక్రమం చేసేటువంటి ఈ సేవా సమితి ఇంతింత పట్టుడింతై ముందుకు ప్రజల సహకారంతో ఆర్థిక వనరులతో ముందుకెళ్ళి ఇప్పుడు ఎవరైతే ఎంతమంది పేదవారు వచ్చినా వారు ఇవ్వడానికి ఈ సేవా సమితి వారి యొక్క బడ్జెట్ను సమకూర్చుకుంటుంది. ఇంకా మునుముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి కొరకు జగిత్యాల పట్టణ ప్రజలు ఇదోధికంగా మా సేవా సమితికి ఆర్థిక సహాయం అందించుకుంటే ఇంకా మునుముందు కూడా మంచి కార్యక్రమాలతో ఈ యొక్క సేవా సమితి ద్వారా అందించడంలో ముందుతాను తెలియజేస్తూ, మరి ఈ రోజున ఈ 2 అమ్మాయిలకు మరి ఆర్థిక సహాయం వారికి వారి యొక్క కుటుంబాలకు 6 గజల నుండి వారి యొక్క పెళ్లిలో వాళ్ళ సౌభాగ్యం ఎల్లవేళ గాయత్రి మాత దేవాలయం అందరూ మంచిగా ఉండాలని తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి సేవా సంస్థ సభ్యులంతా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ మున్ముందు కూడా మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని అమ్మవారు మాకు కృపాకటాక్షాలు ఉండాలని తెలియజేస్తూ. ఒక వీళ్ళు స్వచ్ఛంద సేవా సమితి ఒక సంస్థను ఏర్పాటు చేయాలంటే వాళ్ళకు ఒక దశ దిశ నిర్దేశం ఉంటుంది. దానికి ఒక మంచి క్యాప్షన్, ఓదార్చే మాటల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అనే ఒక క్యాప్షన్ పెట్టడము
ముఖ్యంగా పెట్టిన దాన్ని ఎంత మంచి ఫాలో అవుతున్నారానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇది స్థాపించి 9 సంవత్సరాలు అయింది. 9 సంవత్సరాల్లో ఇప్పటివరకు 13 లక్షల రూపాయలు డొనేషన్స్ పెళ్ళిళ్ళకు కానీ వేరే వేరే ఖర్చులకు కానీ ఇప్పటివరకు, అంటే ఓన్లీ చేతుల్నే కాకుండా మాటల్లో, ఓన్లీ మాటల్లోనే కాకుండా చేతుల్లో చేసి చూపించినటువంటి భక్త మార్కండేయ స్వచ్ఛంద సంస్థకు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు 10,000 రూపాయలు అల్లం సౌమ్య గారికి మరియు రచన గారికి 10,000 రూపాయలు చెక్ నా ద్వారా అందించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సమితికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ.